బేసిక్గా తాగడం అనేసరికి ఫ్రెండో పక్కింటోడో మన బంధువుల్లో బేవర్స్గా తిరిగేవాడో అలవాటు చేస్తాడు. నాకు మంది అలవాటు చేసింది మాత్రం అమ్మాయిలు. అసలు లవ్ అంటే ఏంటి? దేవుడు కనిపిస్తే కుర్రాళ్ళందరూ ఏకమై ఏకంగా అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఇదే. ఆన్సర్ చెప్పడం కష్టం కాబట్టి దేవుడు కిందకు రాకుండా పైనే ఉన్నాడు అనుకుంటున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సిస్టంలో సినిమా చూడటం, లవ్ మ్యారేజ్ అంటే అదే సినిమాని థియేటర్లో చూడటం. బొమ్మ ఒకటే కానీ ఫీల్లోనే తేడా. నా బొమ్మను నేను థియేటర్లో చూస్తానో లేదో ఇంకాసేపులో తెలుస్తుంది. ఈలోపు వీలైనంత బెటర్గా ఉండేలా మా కథను మీకు చెప్తాను. హలో సార్, కలుద్దాం అన్నారు. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదయ్యా, సెలవు పెట్టాను. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తానయ్యా, రేపు కలుద్దాం. ఇంపార్టెంట్, పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు. నువ్వు ఫోన్ పెట్టి ఏం కావాలి బాబు? నేనేం తీసుకున్నా. మేధ్రన్ ట్విన్స్ మళ్ళీ ఎవరు ముందు పుట్టారో నాకే కాదు, హాస్పిటల్ నర్సు కూడా గుర్తులేదు. తను నేను అక్క అని, తను నన్ను అన్నయ్య అని పిలుచుకోవడం అలవాటు. వస్తారా? నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. చైల్డ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. అదిగో ఆటో వచ్చేసింది, ఏదైనా కావాలంటే అన్నయ్య అడుగు. శైలు, తన్ని ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది. స్కూల్ డ్రెస్లో సరస్వతి దేవిలా ఉండే తను బర్త్డే డ్రెస్లో శ్రీదేవిలా కనిపించింది. రేపు వస్తారా? మనం కేక్ కట్ చేద్దాం. నాన్న రేపు వచ్చినప్పుడు చాలా బొమ్మలు తీసుకొస్తారు, సరేనా? శైలు, అప్పుడు అర్థమైంది తను వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుందని. ఏడుస్తుంటే నేను అందంగా ఉంది, నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనిపించింది. శైలు, శైలు, నాన్న రాలేదని నీకోసం ఈ రింగ్ ఇచ్చి పంపించారు. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత పెట్టుకో. Thank you.
కాఫీ తాగండి, ఈలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను. శైలు ఇలారా, తిన్నావా నాన్న? బాగా చదువుతున్నావా? స్కూల్లో అంతా ఓకేగా? ఫ్రెండ్గా నీకు చెప్పదలసినది ఒకటేరా, ఆల్రెడీ నీ పిల్లల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అని బీహార్ అని వెళ్ళిపోతే వాళ్ళు పెరగడంతో పాటు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుందిరా. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటికి దూరం ఒక తప్పదు. మా నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. శైలు నా ఫస్ట్ లవ్, కానీ తనకు ఆ విషయం చెప్పలేకపోయాను. తన విషయంలో జరిగిన పొరపాటు ఇంకే అమ్మాయి విషయంలో జరగకూడదని ఫిక్స్ అయ్యి. ఎవరికి ప్రపోజ్ చేసినా మీకే కంప్లైంట్ చేస్తున్నారు. సో సో ఐ లవ్ యూ నిర్మల. అసలు ఎలా కొడతారండి? కొట్టకి ఏం చేయమంటారండి? మీ వాడి వల్ల మా స్కూల్లో కో ఎడ్యుకేషన్ తీసేసేలా ఉన్నారు. ఇందులో తప్పే ఉందండి. వాడు మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాడు, నచ్చితే నచ్చాడు అని చెప్పాలి, లేకపోతే వేరే ఇంకెవరైనా ట్రై చేసుకుంటాడు. నేను చేసింది కరెక్టో కాదో అనే డౌట్ లో ఉండగా కరెక్టే అని మా అమ్మ క్లారిటీ ఇచ్చేసింది. ఒకే ట్యూషన్ కదా అని క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, సారీ హరి. నా డాన్స్ అంటే నీకు ఇష్టమన్నావని నీతో క్లోజ్ గా ఉన్నాను, అంతేకాని ఇది లవ్ కాదు, యు ఆర్ మై ఫ్రెండ్, సారీ హరి. యూర్ లైక్ మై బ్రదర్, సారీ హరి. మనకి ప్రేమ మీద ఉన్న ఫీలింగ్ కంటే మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగ్ ఎక్కువ. సో నన్ను మర్చిపో, ఐఎమ్ సారీ హరి. ఈ బాత్రూమ్ మందే అలవాటు చేసుకోకే. యు ఆర్ లైక్ మై మెంటర్, సారీ హరి. I'm sorry, Hari. You're like my guide. I'm sorry, Hari. నిన్నికు ఫిజికల్లీ దూరమైనా మెంటల్లీ నిన్నికెప్పుడు దగ్గరే ఉంటాను. సారీ హరి.